बेहद परम महाशांति बेहद के बेहद परम परम महान आत्मलकु जागृतमैन दिव्य आत्मलकु आत्मिक परिवारमनकु आत्मिक सोदरी सोदरलकु बापूजी दशरथ भाय पटेल तेलुगु चैनलकु स्वागत। ई रोजु मनमु 537 लाइव एपिसोड लो ఒక స్పెషల్ టాపిక్గా సమాధి సమయాతీతమైనటువంటి స్థితి మోక్షం అని దేన్ని అంటారు మోక్షం గురించి జైన ధర్మం యొక్క వివరణలో కైవల్యం యొక్క జ్ఞానము బౌద్ధ ధర్మంలో దీన్ని నిర్వాణం అంటూ చెప్తూ ఉంటారు సనాతన ధర్మంలో హిందూ ధర్మ సంప్రదాయ శాస్త్రాలు పురాణాలు సనాతన ధర్మం అనుసారంగా యోగంలో సమాధి స్థితిని అంటూ ఉంటారు దీనికి చాలా లేయర్స్ ఉన్నాయి ఇక్కడ మనం ఒక్కొక్క దాని గురించి వివరంగా తెలుసుకుందాము సమాధి దేహాభిమానం తొలగిపోతేనే ఇక్కడ చెప్తున్నారు దేహాభిమానే గల్తే విఘ్నతే పరమాత్మన యత్ర యత్ర మనోయాతి తత్ర తత్ర సమాధయ అంటే దీని యొక్క భావార్థం ఎప్పుడైతే సాధకుడు శరీరం యొక్క భ్రాంతిలో ఉండకుండా పరమాత్మని యొక్క జ్ఞానాన్ని పొందుతూ ఉంటారు అలాంటి స్థితిలో మనసు అక్కడికి ఇక్కడికి భ్రమించకుండా అక్కడే స్థిరంగా ఉండేదాన్ని సమాధి అని అంటూ ఉంటారు సమాధి తమ లోపల కూడా ఉంటుంది సమాధి అనేది బాహ్యంగా కనిపించేది వచ్చేది కాదు ఇది మీ లోపల ఉన్నటువంటి తయారైనటువంటి స్థితి ఇది సమయాతీతమైనటువంటి స్టేజ్ దేన్నైతే మోక్షము లేక నిర్వాణము అని అంటూ ఉంటారు అది బౌద్ధ ధర్మంలోను జైన ధర్మంలోను మరి చెప్పేటువంటి కైవల్యం గురించి యోగ శాస్త్రాల్లో దానికే పేరు సమాధి అని పెట్టడం జరిగింది మోక్ష స్థితిలో మనసు నిష్క్రయిస్తూ ఉంటుంది సమాధి ధ్యానం యొక్క అన్ని సాధనాల్లోనూ పరాకాష్ట స్టేజ్ని పొందుతూ ఉంటుంది అంటే చర్మ సీమ హద్దు అనేది కూడా ఉంటుంది దీంట్లో ఈ యొక్క ధ్యానం గురించి సదా అంతర్ముఖులవ్వాలి సమాధి కొరకు ఒక భౌతిక శాంతి మానసిక శాంతి బుద్ధి కూడా శాంతంగా ఉంటే స్పష్టమైన లక్ష్యాన్ని పొందగలుగుతూ ఉంటుంది సోమరతన రహితంగా సహజతను సరళతను సత్యతను పొందుతూ ఉంటారు సమాధి అని ఎప్పుడైతే అంటూ ఉంటారో అప్పుడు సాధకుడు సాధనాలతోటి అన్ని యొక్క కష్టాలను దాటుకొని వెళ్ళిపోగలుగుతూ ఉంటారు అన్ని పరిస్థితులను దీని యొక్క ధ్యానమే ఏకచిత్తంగా ఉంటూ ఉంటుంది అయితే సమాధికి ఏకాంతవాసిగా ఏకచిత్తంగా ఉండటంలో తేడా ఉంటుంది దీని అనుసారంగా అర్థం చేసుకుంటూ ఉంటే యోగంలో సమాధి రెండు రకాలుగా చెప్తూ ఉంటారు ఒకటి సంప్రజ్ఞాన రెండు అసంప్రజ్ఞాత సంప్రజ్ఞాత సమాధి అనగా వితర్కము ఆలోచన ఆనందము మరియు ఆస్తినానుగతంగా ఉంటూ ఉంటుంది అప్రజ్ఞాంత్ అనేది సాత్వికమైనది రాజసికము మరియు తామసికము అన్ని ప్రవృత్తుల నుండి కూడా నిరోధించబడుతూ ఉంటుంది
అంటే ఈ యొక్క జ్ఞాతం అనే ఈ యొక్క జ్ఞానము సమాధి స్టేజ్కి పొందేది సాత్వికత కలిగినదన్నమాట. ఇంకా భక్తి మార్గంలో సమాధి మూడు రకాలుగా చెప్తూ ఉంటారు, భక్తి సమాధి, యోగ సమాధి, జ్ఞాన సమాధి. శైవ మార్గంలో సమాధి ఆరు రకాలుగా వర్ణిస్తూ ఉంటారు, ఈ ఆరవది ముక్తిగా చెప్తూ ఉంటూ ఉంటారు. ఈ మార్గాల్ని ఒకటి శాస్త్రి అనగా ఐశ్వర్యం, రెండు సాలోక్యము, సారూప్యము, సామీప్యము, సామ్య, లీనత, సాయుజ్యము. లీనత అంటే సాయుజ్యము. ఇలాగా ఉన్నవి సాలోక్యము అంటే లోకప్రాప్తి, సారూప్యము అంటే బ్రహ్మస్వరూపము, సామీప్యము అంటే బ్రహ్మ దగ్గరికి వెళ్ళటం, సామ్యము అంటే బ్రహ్మలాగా సమానతను పొందటం, లీనత లేక సాయుజ్యము బ్రహ్మలో లీనమైపోయి బ్రహ్మలో కలిసిపోవటం. ఇక యోగం అంటే సనాతన ధర్మం అనుసారంగా శాస్త్రాల్లో ఉపనిషత్తుల్లో చెప్పేటువంటి యోగ విధానంలో రెండు రకాల సమాధి స్టేజులు ఉన్నాయి. ది టైప్ ఆఫ్ ది సాల్వేషన్ ఇన్ హిందూయిజం, సాప్రజ్ఞాన సమాధి, ఇది భౌతిక వస్తువు సంబంధించింది. వైరాగ్యం ద్వారా యోగి సంసారిక వస్తువుల్లో విషయ వాసన నుండి బయటపడేది, దీనితో తమను తాము వేరుగా భావిస్తూ ఉంటారు. చిత్తము లేక మనసుతోటి ఏదైతే ఇచ్ఛా కోరికను త్యాగం చేస్తూ ఉంటారో దీనితో మనసు ఏకాగ్రమవుతూ ఉంటుంది, సమాధిని ధారణ చేయగలుగుతూ ఉంటారు. దీన్ని సాప్ర్య జ్ఞాత సమాధి అని అంటూ ఉంటారు. రెండోది అసప్ర జ్ఞాత సమాధి, దీనిలో వ్యక్తికి కొద్దిగా భ్రాంతి లేక జ్ఞానము అనేది ఉండదు, మనసు దేనిపైన ధ్యానం చేస్తూ ఉంటారో దానికి మనసు లీనమైపోతూ ఉంటుంది. అతిరిక్తంగా రెండో వైపు మనసు అనేది పోనే పోదు. ఇది అమని దశ. ఇకపోతే సంప్రజ్ఞాత సమాధిని నాలుగు భాగాలుగా మరలా విభజించటం అనేది జరిగింది. వితక్రతాగత సమాధి, సూర్య చంద్ర గ్రహాలు, రాముడు కృష్ణుడు మొదలైన మూర్తులను, స్థూలమైనటువంటి వస్తువులు, ప్రాకృతిక పంచభూతాల యొక్క ఊర్జను పొందుతూ మనసుని దాని వైపుకు లీనం చేస్తూ ఉంటారు. ఇక్కడ వితర్క సమాధి అని దేన్నైతే అంటూ ఉంటారో విచారానుగతంగా సమాధి, స్థూల పదార్థాలపైన మనసుని ఏకాగ్రం చేయటం చేసిన తర్వాత చిన్న చిన్న పదార్థాలు చిన్న రూపాలుగా రసగంధ శబ్ద వాసనలు మొదలైన భావనాత్మకమైన ఆలోచనల మాధ్యమంతో ఎవరైతే సమాధి పొందుతూ ఉంటారో వారు సమాధి సవిచార సమాధి లేక విచారానుగత సమాధి అని అంటూ ఉంటారు. ఇక మూడవది ఆనందానుగత సమాధి. ఆనందానుగత సమాధిలో ఆలోచన కూడా శూన్యంగా ఉంటుంది, కేవలం ఆనందం యొక్క అనుభూతి అనుభవాన్ని పొందుతూ ఉంటారు. ఇక నాలుగోది వస్తే అస్థితానుగుణ సమాధి, అస్మితానుగుణ సమాధి అంటే అస్మిత్, ఇక్కడ అహంకారము అని అస్మిత్ అని అంటూ ఉంటారు. ఈ విధమైనటువంటి సమాధిలో ఆనందం కూడా నష్టమైపోతుంది.
దీనిలో నాది అనే దాని నుండి భావనలు అనేవి ఉండిపోతాయి, మిగతా అన్నీ సమసిపోతాయి. దీన్నే అస్మిత సమాధి అని అంటారు. దీనిలో కేవలం అహంకారమే ఉంటూ ఉంటుంది. ఇంకా పతాంజలి సమాధి, యోగ సమాధి గురించి చెప్పటంలో ఇది అన్నిటికంటే ఉత్తమమైనటువంటి ఉన్నతమైన సమాధిగా చెప్తూ ఉంటారు. మరి ఈ పతాంజలి అనేది ఎలాగా అంటే, ఈ యొక్క సమాధి ఎలా తొలగుతుంది అంటే, వ్యక్తి ప్రాణాయామం ప్రత్యాహారం పొందుతూ ధారణ ధ్యానము అభ్యాసము పూర్తి చేస్తూ ఉంటారు. అప్పుడు సమాధి యొక్క యోగ్యము అనేది ఉంటూ ఉంటుంది. సమాధి గురించి వ్యక్తి మనసులో ఎలాంటి రకమైనటువంటి ఆలోచన అనేది ఉండదు. వ్యక్తి యొక్క మనసు పూర్ణ స్థితిలో ఉండిపోతూ ఉంటుంది, ఆంతరిక ఆత్మలో లీనమైపోతూ ఉంటుంది. అప్పుడు సమాధి అనేది కలుగుతుంది. అందుకని సమాధిలో ఫస్ట్ ధ్యానం యొక్క అభ్యాసం గురించి చెప్తూ ఉంటారు. ధ్యానంతో మనసు యొక్క ఆలోచనలు శూన్యంగా అయిపోతాయి, అంటే శూన్యావస్థలోనే సమాధిలోకి వెళ్ళిపోతూ ఉంటారు. సమాధి ప్రాప్తి పొందినటువంటి తర్వాత సామాన్య వ్యక్తి వేరుగా ఉంటారు. ఇవన్నీ కూడా ఈశ్వరుని నుండి పొందినవి, ఈశ్వరుణ్ణి చూస్తూ చేసేవి. దృష్టిలో ఈశ్వరుడి యొక్క సత్యము తెలుసుకోవాలి. సమాధిలో లీనం అయ్యేటువంటి యోగి అనేక రకాలైన దివ్య జ్యోతి మరియు అలౌకిక శక్తి అనేది ఉంటుంది. స్వతహానే ఇది తథ్యం. ఇంకా ఈ మోక్షము సమాధి నిర్వాణము అనేవన్నీ విన్న తరువాత దీని ద్వారా, అంటే దీన్ని సాధన చేయటంతో సమాధిలోకి వెళ్ళిన తర్వాత ఏమేమి సిద్ధులు లభిస్తాయి, మోక్ష మార్గంలో అడుగు ముందుకు వెళ్ళే కొద్దీ చాలా చమత్కారిక శక్తులు ప్రాప్తమవుతూ ఉంటాయి, వీటినే సిద్ధులు అని అంటూ ఉంటారు. అనగా ప్రలోభనలో వాస్తవంగా ఈ శక్తులు వచ్చి వీళ్ళని ముంచేస్తూ ఉంటాయి, చిక్కుల్లో పడిపోతూ ఉంటారు, దాని వెనకాల కూడా పడిపోయే వాళ్ళు ఉంటూ ఉంటారు. ఇలాగా తెలుసుకోవటంతో మనకు సమాధి ద్వారా ఏ రకమైనటువంటి సమాధి కానీ అంటే 18 అంటే 18 సిద్ధులు లభిస్తాయి, అష్టాదశ సిద్ధులు అనొచ్చు. అది ఒకటి అనిమ లగిమ గరిమ ప్రాప్తి మహిమ పాకమ్యం ప్రాకమ్యం ఈశ్వత్వ వశిష్ఠ సర్వ కామనావ సాధిత సర్వజ్ఞ దూరశ్రవణం పరకాయ ప్రవేశము వాక్య సిద్ధి కల్పవృక్ష సిద్ధి సృష్టిశక్తి సంహార శక్తి అమరత్వ సిద్ధి మరియు సర్వగ్రహ గ్రహణన్యత, అంటే అన్నిటినీ కూడా సమస్తాన్ని గ్రహించేటువంటి శక్తి లభించటం. ఇంతకు అసలు మోక్షం నుండి ఏమి లభిస్తుంది అని అంటే, కళ్ళు సుదూరంగా చూసేటువంటి శక్తి లభిస్తుంది, చెవులు ద్వారా అనంతంగా వినేటువంటి శక్తి లభిస్తుంది, మనసు మరియు మస్తిష్కం ద్వారా కూడా అన్నీ అర్థమైపోతూ ఉంటాయి, ఇతరుల మనసుని
గ్రహించగలుగుతూ ఉంటారు. వాళ్ళ మస్తిష్కంలో ఏ ఆలోచన నడుస్తుందో అది కూడా తెలిసిపోతూ ఉంటుంది. శరీరం యొక్క జన్మ మరియు మరణం యొక్క చక్రం నుండి బయటికి పడగలేటువంటి శక్తి స్వయం ఎక్కడికి వెళ్ళగలరో, ఏ రూపంలో అభివ్యక్తం కావచ్చో కాగలరో ఆ శక్తి కూడా వస్తుంది. సత్యాన్ని అంగీకరిస్తారు. ఈ బ్రహ్మాండం నుండి వేరుగా అయ్యేటువంటి శక్తి ఉంది. బ్రహ్మాండం నుండి వేరు ఎక్కడైనా ఉండగలరు. అంటే ఏంటి, ఇది ఒక బ్రహ్మస్వరూపమైన శుద్ధ చైతన్యంలాగా వాళ్ళు ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఫాదర్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఆన్ సమాధి స్టేట్ ఆఫ్ ధ్యాన ఫర్దర్ ఎక్స్ప్లెనేషన్ అంటే, మరి సమాధి స్టేజీ ధ్యాన స్టేజీ యొక్క తర్వాత ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందని ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ ఇస్తూ ఉన్నారు. ఇక్కడ సాధకుడు ధ్యానం చేస్తూ చేస్తూ ఈ స్థితిలోకి చేరుకుంటే స్వయంగా ధ్యానమే వారికి ఉండిపోతుంది, అదే వారి ధ్యేయంగా ఉండిపోతూ ఉంటుంది. ఈ స్థితిలో సమాధి అనబడుతూ ఉంటుంది. దీనితో జ్ఞేయ జ్ఞానము, జ్ఞాత మరియు జ్ఞాని మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసం సమాప్తమవుతూ ఉంటుంది. సాధకుడు అణువు పరమాణువులో సంచరణ చేస్తూ ముక్త్ మరియు సాక్షి ఆత్మగా ఉండిపోగలుగుతూ ఉంటారు. ఇక్కడ సాధకుడు పరమ స్థిరమైనటువంటి స్థితిలో పరమ జాగృతమైపోతూ ఉంటారు. ఇకపోతే ఏ రకమైనటువంటి ఉప్పు యొక్క ముక్కలు సముద్రంలో పడేస్తే సముద్రం యొక్క లోతుల వరకు అది వెళ్ళిపోతుందా, సముద్రంలోనే అది కలిసిపోతుంది, కరిగిపోతూ ఉంటుంది. మీరు ఉప్పు కణికలు వేశారు కదా అని సముద్రం అది అట్లాగే ఉంచుకుంటుందని కదా, నీళ్ళల్లో వేయగానే ఉప్పు ఆటోమేటిక్గా కరిగిపోతూ ఉంటుంది కదా, తన యొక్క అస్తిత్వాన్ని కోల్పోతుంది. అదేవిధంగా సాధకుడు సమాధి యొక్క మాధ్యమంతో పరంపిత పరమేశ్వరుల్లో ఇమిడిపోతూ ఉంటారు. శంకరాచార్యుడు కూడా దీని గురించి ఈ విధంగా చెప్పడం జరిగింది. సాధకుడు తన యొక్క ఇంద్రియాలను బాహ్యముఖంగా ఆపేసి ప్రపంచం యొక్క వస్తువులపైన మోహాన్ని వదిలేసి మనసుతోటి అహంకారాన్ని త్యాగం చేసి ఆత్మలో లీనమైపోయి సమాధి స్థితిని ధారణ చేస్తారు. సాధకుడు ప్రపంచం యొక్క బంధం నుండి ముక్తుడైపోతాడు. జన్మ మరణాల నుండి ముక్తుడైపోయి స్థిరంగా మోక్ష ప్రాప్తిని పొందగలుగుతారు. ఎవరైతే కేవలం ఆధ్యాత్మిక గురించి ఆలోచన చేస్తూ ధ్యాన సమాధి యొక్క అభ్యాసాన్ని చెయ్యరో వారు కేవలం ప్రపంచం యొక్క బంధనాలను తెంచుకొని ముక్తి కూడా పొందలేరు. ఆధ్యాత్మిక జ్ఞానం లేకపోతే, ధ్యానమే చేయకపోతే ప్రపంచం యొక్క బంధనాలను ఏమి తెంచుకుంటారు, ముక్తిలోకి ఎలా వెళ్ళగలుగుతూ ఉంటారు? అందుకని ప్రతి ఒక్కరికి కూడా లౌకికంలో జ్ఞానము, ధ్యానము, ఆధ్యాత్మికము అనేది చాలా అవసరము. సమాధి యొక్క స్వరూపం ఏంటి అంటే, సమాధి యొక్క స్థితి ప్రాప్తించిన తర్వాత సాధకుడికి రస, గంధ, స్పర్శ, శబ్ద, అంధకార్, ప్రకాశ్, జన్మ, మరణ, రూపం మొదలైన విషయాలకు కూడా చాలా అతీతంగా వెళ్ళిపోతారు. సాధకుడికి వేడి, చలి, ఆకలి, దప్పులు, యష్, అపయష్ అంటే పేరు ప్రఖ్యాతి, అవమానము, మహిమ, కీర్తన, సుఖము, దుఃఖము మొదలైనటువంటి అనుభూతులకు అతీతంగా వెళ్ళిపోతారు. ఇలాంటి సాధకుడు జన్మ మరణాల నుండి ముక్తుడైపోయి
అమరత్వాన్ని ప్రాప్తి పొందుతూ ఉంటారు. సమాధిలో ధ్యాత తనకు ఉన్నది తెలుసుకొని స్థిరంగా ఉంటారు. ధ్యేయము ధ్యాత ఏకరూపం అయిపోతారు. ఇక మనసు యొక్క చేతన స్టేజీ అని అంటే కాన్షియస్ అండ్ యాక్టివిటీ ఆఫ్ ది మైండ్. ఎక్కడైతే మనసు ధ్యానంలో నిహితమైపోతూ ఉంటుందో ఇక మైండ్ సమాప్తమైపోతూ ఉంటుంది. ప్రభువు యొక్క ధ్యాత కలిగిన సాధకుడు ప్రభు అనేటువంటి సముద్రంలో తనను తాను పూర్తిగా విసర్జితం చేసుకొని ముక్తిని పొందుతాడు. సమాధిలో శారీరక మరియు మానసిక చైతన్యము యొక్క ఆభావము ఉంటూ ఉంటుంది. ఆధ్యాత్మిక చేతన జాగృతం అవుతూ ఉంటుంది. సాధకుడు వాస్తవిక స్వరూపం యొక్క అస్తిత్వమును పొందాలి. ఇలాంటి స్థితిలో తురియా స్టేజీ ఉంచాలి. ఏదైతే పరమ చైతన్యం యొక్క స్థితి ఉంటుందో అది అనిర్వచనీయమైనది. మనసు అనేది మానసిక స్టేజ్ని మనసును జయించడం కోసం చాలామంది ఋషులు పెద్ద పెద్ద గురువులు ఎంతోమంది సాధన చేశారు. అసలు ఈ మనసు భౌతికమైనది, స్థూల ప్రపంచానికి సంబంధించింది. ఈ బ్రహ్మాండంలో మాయ ప్రపంచం, బ్రహ్మపురి వరకు మాయ ఉండనే ఉంటుంది. అక్కడ వరకు మనసు ఉంటుంది. మనసు ఉన్నంతకాలము చంచలత ఆధీనత అనేది తప్పనిసరి. కానీ ఆధ్యాత్మిక చైతన్యాన్ని జాగృతం చేసుకున్నప్పుడు మనసును జయించటం అనేది సాధ్యమవుతూ ఉంటుంది. ఇంకా ఎప్పటికైనా సరే సాధకుడు ఊర్ధ్వ నిద్రా స్థితిలో ఈ అనుభవాన్ని కూడా పొందుతూ ఉంటారు. అంటే గాఢ నిద్రలో, నిద్రాయోగంలో కూడా సాధకుడు యొక్క మస్తిష్కము జాగృత స్టేజ్లో ఉంటుంది, శరీరం మాత్రం నిద్రపోయి ఉంటుంది. దీనిలో నిద్ర అనేది సాధకుడికి అత్యధికంగా విశ్రాంతిని కలిగిస్తూ ఉంటుంది, విశ్రాంతి లభిస్తుంది. ఈ స్టేజ్లో చిరకాల సాధనతోటి సంభవం అవుతుంది ఈ స్టేజ్ కూడా. కొంతమంది సమాధి అంటే రాయిలాగా పడి జడంగా స్టేజ్ని ఉండటమే అనుకుంటూ ఉంటారు. కానీ సాధకుడు బ్రహ్మాండీయమైనటువంటి జీవనంలో ఉండటం ఇక్కడ నుండే వారికి ప్రారంభమవుతుంది. అంటే బ్రహ్మాండంతో అనుసంధానమై బ్రహ్మస్వరూపంలో లీనమై ఆత్మస్వరూపంలో స్థిరంగా ఉండటానికి ఈ యొక్క స్టేజీ అనేది ప్రారంభమవుతుంది. ఆత్మ వికాసం ప్రారంభమవుతుంది. సాధకుడికి కుండలిని నాభి చక్రం మొదలుకొని జాగృతమై సుషుప్తా నాడి వరకు మస్తిష్కం వరకు చేరుకుంటుంది. దీనితో అన్ని చక్రాలు కూడా జాగృతం అవుతూ ఉంటూ ఉంటాయి. ఇక్కడ ఇకపోతే మనము తెలుసుకోవాల్సిన షట్ చక్రాల గురించి ఇక్కడ కొద్దిగా వర్ణన కూడా మరలా చేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే చక్రాలన్నీ జాగృతం అవుతాయని విన్నాం కదా, ఆనందమయ కోశంలో ప్రవేశించినప్పుడు మీ యొక్క స్మృతి సమాధి యొక్క స్టేజీ అనబడుతూ ఉంటుంది. సమాధి విభిన్నమైన రకాలుగా వ్యాఖ్యానాలు రకరకాలుగా చెప్తూ ఉంటారు. ఏ విధంగా జడ సమాధి, ధ్యాన సమాధి, భావ సమాధి, సహజ సమాధి, ప్రాణ సమాధి మొదలైనవి. అంటే స్పృహ లేనటువంటి స్టేజీ, నశ మొదలైనవి కూడా ఈ సమాధిలో ఒక్కోసారి కలుగుతూ ఉంటూ ఉంటాయి. భావన వశమైనటువంటి భావనలో చాలా మునిగిపోవటంతో శరీరం యొక్క చేష్ట అంటే వ్యవహారము
శూన్యమైపోతూ ఉంటుంది. స్థూలమైన శరీరం, స్థూలమైన కర్మేంద్రియాలు ఏ పని చేయవు. అంటే అన్నిటికీ అతీతంగా సమాధి స్టేజ్లో ఉండిపోతారు. ఏ విధమైన ఇష్ట దేవతలు మొదలైన వాళ్ళ ధ్యానంలో వీళ్ళు మునిగిపోవటం వల్ల సాధకుడు నిరాకారి స్థితిని పొందుతూ వాళ్ళు సాక్షాత్ వారికి అదృశ్య శక్తి అనేది వాళ్ళకు కనపడుతూ ఉంటుంది. దీనికి ప్రతీకగానే కళ్ళు మూసుకొని స్పష్టమైన ప్రతిమను దృష్టితోటి వాళ్ళు చూస్తూ ఉంటారు. దీన్నే ధ్యాన సమాధి అంటూ ఉంటారు. ఇకపోతే బ్రహ్మ రంధ్రంలో ప్రాణమును ఏకాగ్రం చేసి ప్రాణ సమాధి పొందటం, దీని గురించి మనం తర్వాత డిస్కషన్ చేసుకుందాము. సాధకుడు స్వయంని బ్రహ్మలో లీనము చేయటానికి ఈ యొక్క స్టేజ్ని పొందుతూ ఉంటారు. ఈ విధంగా బ్రహ్మ సమాధి అని అంటూ ఉంటారు. అచ్చా పరమశాంతి, నమస్తే, ధన్యవాదాలు. ఈ యొక్క వీడియోలో సెకండ్ భాగం ఏదైతే వస్తుందో దాన్ని మీరు మళ్ళా మర్చిపోకుండా చూస్తూ ఉండండి. ఇది కొంచెం క్రిటికల్గా మరి జ్ఞానానికి డీప్గా ఉన్న విషయమైనా ఫస్ట్ నుంచి చూడండి, మధ్యలో వస్తే మరలా వింటూ ఉండండి. దీని ద్వారా మీకు కొన్ని విషయాలు అర్థమవుతూ ఉంటూ ఉంటాయి. బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై. నమస్తే, ధన్యవాదాలు. బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ చెప్పేటువంటి దివ్య జ్ఞానము రోజు లైవ్ ఎపిసోడ్లు మీరు చూస్తూ ఉంటూ తెలుగులో ఏదైతే ట్రాన్స్లేషన్ చేసి ఆడియో రూపంలో వీడియోలను పెడుతూ ఉంటారో అవి మీరు వింటూ ఉంటే ఆధ్యాత్మికంలో ఏ విధమైనటువంటి సాధన మీరు చేయగలరు, ఏమేమి సిద్ధుల్ని పొందగలరు, ఏమేమి వచ్చినవి ఏమేమి పొందాలి అనేది మీకు అన్నీ అర్థమవుతాయి. బాపూజీ అద్భుతమైన జ్ఞానం తన దివ్య దృష్టితోటి ఉండి టైం ట్రావెలింగ్ చేసి కూడా బాపూజీ అనేకమైన అద్భుత జ్ఞానాలు చెప్పారు. మా దివ్య సందేశాల్లో జ్ఞానము, యోగము, ధారణ, సేవ కూడా అందరికీ పిల్లలకి, బేహద పిల్లలకి అందిస్తూ ఉన్నారు. ఇంకా ఈరోజు పురుషార్థం గురించి ధారణా పాయింట్స్, ఏ రోజుకి ఆ రోజు సాధన చేయాల్సిందే సాధకులు, అప్పుడే జీవన్ముక్తులు కాగలుగుతూ ఉంటారు. ఇక నెక్స్ట్ జీవన్ముక్తి యొక్క స్టేజ్లో అసంఖ్యాకమైన యోగ సాధనలు గురించి మనము, దీనిలో సమాధి స్టేజ్ ఏంటో, సర్వోత్తమ సాధనం ఏంటో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు మీరు కనెక్షన్లో ఉంటూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే బాపూజీ పెట్టేటువంటి తెలుగు వీడియోలు నోటిఫికేషన్ రూపంలో మీకు అందుతూ ఉంటాయి. అచ్చా పరమశాంతి, నమస్తే, ధన్యవాదాలు.